కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాల్లో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించింది దీని మీద కేంద్ర మంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇక ఆహా ఓహో మోడీ ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తుండూ ఇది నిరుద్యోగులకి పెద్ద వరమని తీవ్ర ప్రచారం జరుగుతుంది అదే సందర్భంలో మరొక పక్క అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ కల్పించిన ఉద్యోగాలన్నీ అసలు మోడీ నమ్మటానికే వీల్లేదు మోడీ హామీలకే పరిమితం అవుతాడు తప్ప నిరుద్యోగ సమస్యని ఈ దేశంలో పరిష్కరించడు అని కొద్దిమంది విమర్శ చేస్తున్నారు అసలు దీంట్లో ఉన్న వాస్తవాలు ఏమిటి ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించింది నిజంగానే పద్దెనిమిది నెలల్లో అంటే సంవత్సరం నరలో పది లక్షల ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యమవుద్దా ఎందుకు ఇప్పుడే ఈ ప్రకటన వచ్చింది అనే అంశాలను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సందర్భంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రకటించాడు ఇప్పుడు రెండు టర్ములు జరుగుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పదహారు కోట్ల ఉద్యోగాలు ఈ దేశానికి ఇవ్వాల్సిన అవకాశం ఉండే కానీ బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది చేసిన వాగ్దానాన్ని అమలు చేయకుండా ఇప్పుడు కొత్తగా మరొక వాగ్దానాన్ని ముందు తీసుకొచ్చింది ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇచ్చిన మొత్తం పోస్టుల భర్తీ ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల పోస్టులని భర్తీ చేసిందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగే ప్రకటించాడు అంటే ఎనిమిది సంవత్సరాల పాలనలో సరాసరిగా సంవత్సరానికి డెబ్బై నుంచి ఎనభై వేలు లక్షలోపు ఉద్యోగాలు ఇవ్వలేని బీజేపీ పార్టీ ఇప్పుడు సంవత్సరం నెలలో మాత్రం అంటే పద్దెనిమిది నెలల్లో పది లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటుంది అసలు ఇది సాధ్యమేనా వాస్తవంగా దీన్ని లోతుగా పరిశీలిస్తే ఇది అసాధ్యం ఎందుకు అంటే పది లక్షల ఉద్యోగాలు సంవత్సరం నెలలో ఇవ్వాలంటే పద్దెనిమిది నెలలని రోజువారీగా మనం విశ్లేషణ చేస్తే ప్రతిరోజు పద్దెనిమిది వందల ఉద్యోగాలు ఇవ్వాలి రోజుకి పద్దెనిమిది వందల ఉద్యోగాలు బీజేపీ ఇవ్వాలి బీజేపీ రోజుకు పద్దెనిమిది వందల ఉద్యోగాలు ఇచ్చే అవకాశమే లేదు ఎందుకంటే యూపీఎస్సి దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ చేసే బోర్డులు సంవత్సరాలకి డెబ్బై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వట్లే అంటే పన్నెండు నెలలకి డెబ్బై వేల ఉద్యోగాలు లేని పరిస్థితుంది ఆ రకంగా సాధ్యం కాని హామీని పది లక్షల ఉద్యోగాలని ఒక ఎరని ఈ దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది తీవ్రమైన అసంతృప్తి యువతలో బీజేపీ పట్ల వస్తుంది ఆ రకంగా నెక్స్ట్ ఒక అధికారంలోకి రావటం కోసం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్ల కోసమే ఈ రకమైన ప్రకటన బీజేపీ మోడీ చేసిండు దీన్ని బీజేపీ మీడియా బీజేపీ మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు వాస్తవాల్ని చూస్తే ఏమిటి కేంద్ర ప్రభుత్వం మన దేశంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో టూ పాయింట్ టూ ఉంది నిరుద్యోగ రేటు కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి పెరిగిపోయింది అంటే నిరుద్యోగుల శాతం అనేది ఈ దేశంలో విపరీతంగా నిరుద్యోగులు పెరిగిపోయారు కరోనా టైంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ప్రభుత్వ సంస్థలను అమ్మటం వల్ల చాలామంది ఉద్యోగులు కోల్పోయారు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళతో పోల్చుకొని నిరుద్యోగులతో పోల్చుకుంటే ఈ దేశంలో ఉద్యోగం లేని సమస్య నిరుద్యోగ సమస్య అనేది తీవ్ర స్థాయిలో ఉంది దీని నుంచి తప్పించుకోవటం కోసం ఇప్పుడు తక్షణం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసమే ఈ డ్రామాకి బీజేపీ తెరలేపిందనే స్పష్టం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కోసమే కాదు ఇప్పుడు తక్షణం కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్లు జరగబోతున్నాయి ప్రధానంగా గుజరాత్లో డిసెంబర్లో ఎలక్షన్లు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గుజరాత్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మార్చిలో మేఘాలయ నాగాలాండు త్రిపుర రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి అదే సందర్భంలో మేలో రెండు వేల ఇరవై మూడు మేలో కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మధ్యప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి జనవరిలో ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి తర్వాత రాజస్థాన్లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కీలకమైన రాష్ట్రాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటుకు ముందే ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన నిరుద్యోగం ఉంది ఆ రకంగా ఆ రాష్ట్రాల్లో గెలవటం కోసమే సాధ్యం కానీ పది లక్షల హామీని మోడీ ఇచ్చాడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది తప్ప సంవత్సరానికి డెబ్బై వేల ఉద్యోగాలు నింపడం చేత కానీ ఈ ప్రభుత్వానికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకొని బీజేపీ ప్రభుత్వానికి పది లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాటని ఎవరు నమ్మే అవకాశం లేదు కాబట్టి ఆ పది లక్షల ఉద్యోగాల పేరుతోటి మీడియాలో ప్రచారం చేయటం పేపర్లలో ప్రచారం చేయటం యాళ్ళు ఇచ్చుకోవటం ఆ రకంగా దేశంలో యువతను మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఆ రకంగా బీజేపీ ఎలక్షన్ల కోసమే ఇది తప్ప మరొకటి కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది